అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి అయ్యా. ఈ తలుపులు వేసేసి ఆ రాముల గారిని తలుచుకుంటూ హాయిగా పడుకో. అలాగేనండి. చలపతి నీ పాదాల దగ్గర తీర్థం ఉంటది అనుకో. ఏంటండి బాబు, బయట పూజలు భజలు అంటూ ఇక్కడ సీమ సరుకు స్కీమింగ్ లో ఉన్నారా? బాగానే ఉందయ్యా, అలవాటైపోయిన వారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంఘ దేవుడేరు ముందు శక్తి చచ్చిపోద్ది. సీమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చెడతను అదరగొట్టేవారు కదా. ఇది అర్థమైనోడికి తెలిసి విషయం కాదు, నీతో స్కీముని పిలిచాను. ఇదిగో నీ సరుకు సంఘం నీకు నాకు తప్ప ఇంకోటికి తెలిసిందా? నీ గుట్టు రట్టైపోద్ది. జ్ఞాపకం ఉందా మరి? అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలు అమ్మేసి పట్నంలో ప్రియురాలకి డాబా గట్టించేసేసి నీసిగాలు. అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా. మరి అందుకే నువ్వు రెత్తకన్నా ఉన్నాను, పూచుకో. ఆ రహస్యాలన్నీ మీకు తెలియబెట్టే కదా, మీ చెప్పు చేతుల్లో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. తిప్పుతారు ఎందుకు? అసలు స్కీమ్ ఏంటో చెప్పండి. వస్తా పుచ్చుకో. అసలే అరిగాడు కాలాంతకుడు కదా, మరి అందరిలాగా ఆడిచేత కూడా ఏ ఆలో నాకేం చేయొచ్చు, కానీ తర్వాత కూడా అయిపోద్ది. పడ్డాడు అంటే పంచాయతీ బోర్డు ఆఫీస్ ముందు 10 మంది చేత కొప్పనం పెట్టించేయను. అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, రేపు రాబోయే శ్రీరామనవమోత్సవాలు దద్దరిల్లిపోవాలి. చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి. ఆ పద్ధతిలో నువ్వు పట్నం వెళ్ళి నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పోగొట్టే, అప్పుడు చూపిస్తాడు రాయుడు ఎతులేటో శిత్రాలేటో మతలోపులేటో. ఏటైంది నీకు అలా పడిపోయినా బయట? ఏమీ లేదు, నీ బిడ్డ మరో బిడ్డకి తల్లిగా పోతోంది. అంతులేరు, మీరు చెప్పేది నిజమేనా? అక్షరాలా నిజం. ఏటే ఆ పిట్టి దానా, ఎంత పాడు పని చేశావే! కులానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురులో మర్యాదగా బతుకుతున్నామే, ఇప్పుడు నీ ప్రాణాలు తీసిన తప్పులేదు. లక్ష్మిని కొట్టడం వలన చంపడం వలన ప్రయోజనం ఏముంది? అసలు గొడవ ఏంటో పంచాయతీలో పెట్టి నువ్వే దాసమయ్యా హరి. ఇదిగో నీ గొడవ మేము చూస్తాం, ఈలోగా నువ్వే ఆగా ఇచ్చిన చేయకు. పద పద కారణం జరిగిపోయింది. అయ్యలారా అయ్యలారా బాబులారా, మా బతుకు బుక్కి పాలైపోయింది. చూడండి బాబు, చూడండి ఈ అన్యాయాన్ని, ఈ దారుణాన్ని కల్లారా చూడండి బాబు, కల్లారా చూడండి బాబు, హరి బాబు చూడు బాబు, ఈ అన్యాయాన్ని చూసి న్యాయం చెప్పు హరి బాబు. చూడండి బాబు, చూడండి ఎంత ఘోరం జరిగిపోనాదో చూడండి బాబు. మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చెచ్చు పెట్టారు బాబు. ఇదిగో ఏ అన్యాయం చెయ్యను నా కూతుర్ని ఇలా ఎందుకు సంపెళ్ళాల్సి వచ్చింది బాబు? ఈ అన్యాయం చేసిన ఆ కిరాతకుడు ఎవరినో శిక్షించి మాకు న్యాయం చెయ్యండి బాబు. ఏమిటి హరి, ఏమిటి ఘోరం, ఏమిటి దారుణం? రాయుడు గారు, ఒకరి మోసానికి బలైపోయింది అమాయకురాలు. ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది పేదపిల్ల. ఈ కన్నెపిల్ల కళ్ళ ముందు రంగులు కళ్ళు చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తర్వాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిరాతకుడు. అది సరేనయ్యా, ఇంతకీ ఎవడా కిరాతకుడు? ఎవడైతే తనను అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడో వాడే. అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్రం ప్రకారం ఇందుకు కారణుంటారు? ఏమిటి చిత్తులు మరి నక్కల్లారా, ఏమిటా మీ ఉద్దేశం? ఇలాంటి తప్పుడు కూతురు కూశారంటే ఆ పిల్ల శవంతో పాటు మీ శవాలు కూడా పాడెక్కుతాయి. చూడారు బాబు,
తీర్పు చెప్పాల్సిన ఒడుకుండవలసింది ఆవేశం కదయ్యా ఆలోచన అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాలి అసలు జరిగిన గొడవేటో చెప్పారనా నిన్న ఈ హరిబాబు మా అక్కను చెరుగట్టుకాడికి రమ్మన్నాడండి అది ఎల్లిందండి అంతేనండి తిరిగి రాలేదండి ఏమయ్యా హరి వాడు చెప్పేది నిజమేనా నిజమే నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను అరగంట సేపు చూశాను తను రాలేదు దాంతో వెనక్కి వచ్చాను ఆహా అరను అరగతో చెప్తూ ఉంటే అది మేము వినేసేసి నమ్మేసేసి ఆనందించేసేయాలా నీ రంకెలకు నేను దంకుతానా నువ్వు ఆ పిల్లతో తోటలంటా దొడ్లంటా తిరగడం నేను అనేక సార్లు చూశాను లింగం పిచ్చి పిచ్చి ఒక్క ఆ పిల్ల నాకు చెల్లెలాంటి రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొంకడమే అయినా చెల్లెలి కష్ట సుఖాలు వినడానికి తోట్లు దొడ్లు గాని పనికిరావా అయ్యా ఇతను లక్ష్మి రహస్యంగా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఏంటి నాకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు అవును లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు హరి మేము ఎప్పుడు ఏం అడిగినా ఏం జరిగిందో చెప్పేవాడు కాదు పునరావు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా పది మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా నువ్వు ఆ పితియోడి మీదకి ఎదురెళ్ళిపోతే గొడవ తేలదు అసలు నిజమేటో చెప్పి అయ్యా శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది ఏంటి వెళ్ళి చూడు అయ్యా ఇంకెవరూ సాక్ష్యం చెప్పక్కర్లేదు తన సాగు కారకులెవరో తనకు పెట్టుకునే పెట్టు తెచ్చింది మనం చెరువుగట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం ఇవాళ నాకు వేరే పని ఉంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం ఇట్లు ముద్దులతో హరి విన్నారుగా అంతా అబద్ధం ఈ చిడి నేను రాయలేదు లేకపోతే నేను రాశానంటావా ఇంకా ఎందుకయ్యా బుకాయి ఇస్తావు ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లని ఒళ్ళో వేసుకున్నావు తోటలు దొడ్లు తిప్పి నీ సరదా తీర్చుకున్నావు శ్రీరామనవమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు నాకు దారేమిటి అనేది అడిగితే చెరువుగట్టుకు రమ్మన్నావు శాస్త్ర ప్రకారం ఎవరూ చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డప్పు కొట్టి చిందులేస్తున్నావు నన్ను అన్యాయంగా నిందించకండి ఈ నేరం నాది కాదు నేను చెప్పేది వినండి నా మాట నమ్మండి ఇంకా ఏంటయ్యా నీ మాట నమ్మేది ఇన్ని సాక్షిగాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయ చేసేద్దామని ఈ ఊరు ఎంత బాగా అయిపోయిందయ్యా నువ్వేదో ఉత్తముడువని చదువుకున్న వాడువని తెలివైన వాడువని నీకు పీఠం అప్పచెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తల్లూపినే ఈ ఊరికి ఏం చేసావయ్యా ఉపకారం ఒక ఆడపిల్లని అందులోనూ పేద పిల్లని నమ్మించి ప్రాణాలు తీశావు అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి ఉరిశిక్ష చేయించాలి కానీ ఆ పిల్ల ప్రాణాలు నువ్వు తీయడం చూసిన సాత్వికం లేక నువ్వు బతికిపోయావు కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా నీకున్న పొలం కొంప ఆ ఈరికి చెప్పు నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ ఊరు ఆచార ప్రకారం 12 కొరడా దెబ్బలతో కొబ్బరిలో తినిపించేస్తాం ఆ తర్వాత నిన్ను పొలిమేరలోంచి గెంటేస్తాం ఈయన తీర్పుకి ప్రజలంతా ఏమంటారు ఈరిగా ఇంకా ఆలస్యం ఎందుకురా నీ కన్నబిడ్డకి అన్యాయం చేసిన వాడిని కసిరీరా కొబ్బరుండలు తినిపించరా అలా అవుడు కన్నెందుకు కొరడా